సరిపోతుంది అనుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? డెఫినెట్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపించింది. దట్టు నాగేశ్వరరావు గారిని అంటే ఆయన్ని మిస్ అయ్యాము, మళ్ళీ ఆయన్ని యాక్చువల్గా తెర మీద లైవ్గా చూడాలనుకోవటం మెయిన్ ఆ ఎంతూజియాజంతో వచ్చాను ఇక్కడికి. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించడం, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా చాలా బాగుందండి. ఎందుకనంటే నాకు అంటే మనం ఎప్పటి నుంచి అయితే ఈ కాంబినేషన్ చూడాలనుకున్నామో ఆ కాంబినేషన్ ఆయన లేకుండా ఆయనతో కలిపి చూడాలనుకోవడం, ఇదందరికీ ఒక మన ఏపీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మన తెలుగువాడన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యామిలీని చూడాలనుకోవటం చూడాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఆ దీని మీద సినిమా విజయం సంగతి పక్కన పెడితే ఒక ఎంటైర్ ఆ ఫ్యామిలీని మన ఫ్యామిలీలో కలుపుకునే సినిమా ఇది మనం. అందుకని ఆ టైటిల్ కూడా చాలా యాప్ట్ అయింది, బాగా పెట్టారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హీరో ఎలా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఒక సాంగ్ అండ్ డాన్స్. ఆయన సినిమాలు నేను చాలా చూశాను, ఎస్పెషలీ లవ్ స్టోరీస్, యూనో ప్రేమనగర్, ప్రేమాభిషేకం, సో మెనీ, మేఘ సందేశం, ఇవన్నీ